మోడల్ 4. ఎవ్రీబడీ క్లియర్ రైట్ సార్? ఓ, మీకు జనరల్గా సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏ డౌట్స్ రావు సార్. మొట్టమొదటిది 32 పవర్ 32 డివైడెడ్ బై 7, 32 పవర్ 32 డివైడెడ్ బై 7. చాలా జాగ్రత్తగా వినండి సార్, 32 పవర్ 32 డివైడెడ్ బై 7. నౌ దీనికి మనము శేషం కనుక్కోవాలి. ఇక్కడ మీరు చూస్తే సార్ మోడల్ 3కి మోడల్ 4కి తేడా ఏంటి? మోడల్ 3లో లవంలో ఉన్న బేస్ హారం కంటే తక్కువ, 2-3 కంటే తక్కువ. ఇక్కడ మనము తక్కువ చేసాము, 8-1.8. ఇక్కడ చూడండి సార్ ఇది తక్కువ, 4-63 కంటే తక్కువ, 7-2402 కంటే తక్కువ, 6-217 కంటే తక్కువ. అంటే లవంలో ఉన్న బేస్ వాల్యూ హారం కంటే కూడా తక్కువ. ఇక్కడ చూడండి 32 పవర్ 32 డివైడెడ్ బై 7. ఫస్ట్ ఏం చేస్తామంటే లవంలో ఉన్న బేస్ని తగ్గిస్తాము. 8-28 ఈ క్వశ్చన్ ఇలా మారింది, 4 పవర్ 32 డివైడెడ్ బై 7గా మారింది. 8-28 మిగిలింది 4, 4 పవర్ 32 డివైడెడ్ బై 7. దాని తర్వాత మోడల్ 3A సార్, ఏ పవర్ ఆఫ్ 4 వెన్ డివైడెడ్ బై 7 చేస్తే నాకు +1 or -1 వస్తుంది? 4³ పవర్ 10 ఇంటూ 4² డివైడెడ్ బై 7. 4³ is 64. 7 9 63 మిగిలింది 1. 16 డివైడెడ్ బై 7. 7 2 14 మిగిలింది 2. 1 2 ఆర్ 2 1 2 ఆర్ 2. ఈ మోడల్ 4 నుంచి కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం సార్, కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం. 32 పవర్ 32 డివైడెడ్ బై రైట్ 7-28 మిగిలింది 4, 4 పవర్ 32 డివైడెడ్ బై 7. విచ్ పవర్ ఆఫ్ 4 7తోటి డివైడ్ చేస్తే +1 or -1 వస్తుంది? 4² 16, 16ని 7తోటి డివైడ్ చేస్తే 7 2 14 శేషం 2. 4³ 7 9 63 మిగిలింది. 4³ పవర్ 10 ఇంటూ 4² డివైడెడ్ బై 7. 16 డివైడెడ్ బై 7. 7 2 14 మిగిలింది ఎంత? 2. మిగిలింది ఎంత? 2. చాలా జాగ్రత్తగా చూడండి సార్, ఇది 5-6 క్వశ్చన్లు వేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 9 1 9 9 1 9 మిగిలింది 2. 9 1 9 మిగిలింది 2. 2 పవర్ 11 బై 9. ఇక్కడ చూడండి సార్, ఈ క్వశ్చన్లో నేను ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను. శ్రీను, నేను నీ డౌట్ కూడా హ్యాండిల్ చేస్తాను రైట్, దయచేసి ఇదే ఆర్డర్లో చూస్తే. జనరల్గా ఎప్పుడూ చూడండి సార్, ఒక శేషం రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఇది లవము ఇది హారము, ఇది లవము ఇది హారము, ఈ హారము ప్రధాన సంఖ్య ఉండొచ్చు, ప్రైమ్ నంబర్ ఉండొచ్చు, ఇది హారము ఇది సంయుక్త సంఖ్య ఉండొచ్చు, ఇది సంయుక్త సంఖ్య ఉండొచ్చు. అన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అన్ని మోడళ్లతోటి ఒక టేబుల్ ఇస్తాను, తొందర పడకండి, స్ట్రక్చర్గా చదువుకోండి, స్ట్రక్చర్గా చదువుకోండి. ఇది లవము ఇది హారము, హారము అనేది ప్రధాన సంఖ్య కావచ్చు లేకపోతే సంయుక్త సంఖ్య కావచ్చు, హారము అనేది సంయుక్త సంఖ్య కాంపోజిట్ నంబర్ కావచ్చు లేకపోతే ప్రధాన సంఖ్య కావచ్చు. అన్ని మోడల్స్ నేను మొత్తం అయిపోనియండి, మోడల్ బై మోడల్ చేస్తూనే ఉంటే ఒక అరగంట గంట తర్వాత మీకు పూర్తిగా అసలు ఆ బాక్స్లో ఏ మోడల్ నుంచి ఏ మోడల్కి సార్ వెళ్ళాడు అనేది మీకు అర్థమవుతుంది. 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 9 1s are 9 ఇట్ ఈజ్ 2. 2 పవర్ 11 డివైడెడ్ బై 9. ఈ క్వశ్చన్ వాంటెడ్గా తీసుకున్నాను సార్. ఇక్కడ నేను పాజిటివ్ శేషన్ చెయ్యాలా నెగటివ్ శేషన్ చెయ్యాలా? ఏది చేసినా మీకు ఆన్సర్ సేమే వస్తుంది. నెగటివ్ చేశాను అనుకోండి, 2 పవర్ 3 8, 8 డివైడెడ్ బై 9, 9 1 9 మిగిలింది -1. సో 2
2³³ ఇంటూ 2² డివైడెడ్ బై 9. 8 డివైడెడ్ బై 9. 9 ఒకట్ల 9, మిగిలింది మైనస్ 1. మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4. నెగటివ్ శేషం మైనస్ 4 అప్పుడు పాజిటివ్ శేషం ఎంత అవుతుంది? ప్లస్ 5 అవుతుంది. సార్ మరి పాజిటివ్ వేస్తే ఎట్లా? దీన్ని నేను 2⁶ ఇంటూ 2⁵ డివైడెడ్ బై 9గా రాసుకుంటున్నాను. 2⁶ అంటే 64. 64 డివైడెడ్ బై 9 1. 32 డివైడెడ్ బై 9 32ని 9తోటి డివైడ్ చేస్తే 9³ 27, మిగిలిందెంత? 5. మిగిలిందెంత? 5. సార్ ఇక్కడ ఏం చేశాను నేను? నెగటివ్ శేషం తీసుకున్నాను. నెగటివ్ శేషం తీసుకున్నా పాజిటివ్ శేషము, నెగటివ్ శేషం తీసుకున్నా పాజిటివ్ శేషం తీసుకున్నా ఆన్సర్ మారదు అని చెప్పడానికే ఈ సెకండ్ ఎగ్జాంపుల్. ఇక్కడేమో నెగటివ్ తీసుకున్నాను, ఇక్కడేమో నేను పాజిటివ్ తీసుకున్నాను. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయ్యిందా? రైట్. ఫస్ట్ ఏం చేయాలి? 11లో ఉన్న బేస్ని డినామినేటర్ హారం కంటే తగ్గించాలి. 11 పవర్ 11 అని అంటే 11 సార్లు రాశాను, డివైడెడ్ బై 9. 11ని 9తోటి డివైడ్ చేస్తే 9¹ 9, మిగిలిందేంటి? 2. మిగిలిందేంటి? 2. మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేద్దాం సార్. టెక్స్ట్ బుక్లో ఉన్న బండ ప్రాబ్లమ్స్ చేయకుండా ఒక ఆర్డర్ ప్రకారము చదువుకుంటూ వస్తే చాలా ఈజీగా సబ్ టాపిక్ అర్థమవుతుంది. అందరికీ ఇది అర్థమైందా? అందరికీ ఇది అర్థమైందా? మొత్తము రిమైండర్ పైన క్షుణ్ణంగా ఏ మోడల్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు వర్తిస్తుంది అనేది క్లాస్ అయిపోయే లోపల మీకు క్లియర్గా అర్థమవుతుంది సార్. క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే తీసుకుందాం. రైట్. కృష్ణారెడ్డి క్లియర్. రాజరాజేశ్వరి సార్ 1కి యూజ్ అవుతుందా సార్? గ్రూప్ 1కి శేషాలు అనే కాన్సెప్ట్ ఉంటే మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది. నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ మీకు సిలబస్లో ఉంటే సంఖ్యా వ్యవస్థ నుంచి శేష సిద్ధాంతం నుంచి డెఫినెట్గా మీకు ఆ టాపిక్ ఉంటుంది సార్. ఇది అర్థమైంది కదా అందరికీ?